हेलो गाइस, वेलकम बैक टू फूड लवर्स गैंग। మరి ఈరోజు మన వీడియో వచ్చేసి మన వైజాగ్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో మన వైజాగ్లో డైమండ్ పార్క్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కొంచెం ముందుకొచ్చినట్లయితే ఇక్కడ మీకు కృతింగా హోటల్ అని చెప్పేసి కనబడుతుంది. ఇదైతే మనకి పక్కా హైదరాబాద్ స్టైల్ అన్నమాట. సో తెలంగాణ రెసిపీస్ ఉంటాయి, అలాగే మెయిన్ రాయలసీమ అథెంటిక్ ఫుడ్ కూడా ఉంటుంది. రాగి సంగటి, తలకాయ, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ మీకు టేస్ట్ చేసి చెప్తారు. సో ఎప్పుడు నేను సబ్స్క్రైబర్స్తో చేస్తాను మీ అందరికీ తెలుసు, కానీ ఈసారి అయితే మాత్రం సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ బెస్ట్ ఫ్రెండ్తో అని చెప్పి పోస్ట్ పెట్టాను. మనవాడైతే మెసేజ్ పెట్టాడు తొందరగా, అలాగే మన తన బెస్ట్ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు. ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అయితే మాట్లాడదాం. హాయ్ బ్రదర్, మీ పేరు? దినేష్. ఎక్కడి నుంచి బ్రో? విశాఖపట్నం. విశాఖపట్నం ఏం చేస్తూ ఉంటారు? నేను కాంట్రాక్టర్ వర్కర్స్. సో చెప్పండి, ఈరోజు మరి మంచిగా ఫుడ్ టేస్ట్ చేసి మీ ఫ్రెండ్తో మన వాళ్ళకి మీరు రివ్యూ ఇచ్చాలి. షూర్, రెగ్యులర్గా మీ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. సడన్గా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు పెట్టిన పోస్ట్ పెట్టగానే నన్ను సెలెక్ట్ చేసి మా ఫ్రెండ్ని తీసుకోవడానికి నేను తీసుకొచ్చాను. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. సో లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ నుంచి వచ్చాడు. ఇప్పుడు బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మీరు సడన్గా పోస్ట్ పెట్టడం వల్ల లక్కీగా నాకు దొరికింది, ఆ ఛాన్స్ దొరికింది. సో మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ చేసేసి రివ్యూ అని చాలా బాగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కాదు, మీరు లోపలికి వెళ్ళాక ఇస్తారు లేదు, నేను చూస్తాను. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు ఎల్లా. ఎల్లా, సో ఏంటి ఆస్ట్రేలియా అంటున్నారు, ఎప్పుడు వచ్చారు, ఏంటి వైజాగ్? వచ్చి 3 వీక్స్ అవుతుంది. బయటికి వెళ్దాం తిందా అంటే బిజీ బిజీ అన్నాడు, బట్ ఫైనల్లీ ఈరోజు కాల్ తీసుకున్నాడు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడు మీ ఛానల్ చూస్తూ ఉంటాను. సో మీ రివ్యూ చాలా హానెస్టీగా ఉంటుంది. వీళ్ళగా మీరు రావాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను. సో ఏదో ఒక రోజు పోస్ట్ పెడతాను, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఎప్పుడు ఏ కాన్సెప్ట్తో చేస్తానో తెలియదు, కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా మన సబ్స్క్రైబర్స్తో పక్కా చేస్తాను. ఈరోజు వీళ్ళు వచ్చారు, ఏదో ఒక రోజు మీరు కూడా రావచ్చు. సో మీరు అలా రావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలు మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి మన వాళ్ళకి రివ్యూ ఇచ్చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే మన ముందు దిలీప్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ కృతింగ రెస్టారెంట్లో ఏంటి స్పెషల్స్ ఉంటాయి, అసలు ఫుడ్ ఎలాంటిది ఉంటుంది, రాయలసీమ స్పెషల్స్ అని చాలా చెప్పారు మనకి. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడి ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా? హాయ్ కిరణ్, డూయింగ్ గుడ్, చెప్పండి. ఈరోజు మరి మా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, ఇప్పుడు టేస్ట్ చేసి వాళ్ళు రివ్యూ అవ్వబోతున్నారు. మీ దగ్గర అసలు ఏంటి స్పెషల్ ఉంటాయి, అసలు కృతింగ అనే దానికి మీనింగ్ ఏంటి? సో కృతంగా అన్న పేరు మీరు స్పెసిఫిక్గా అడగాలంటే ఇట్స్ కృతంగా అంటే కృష్ణ అన్న తుంగభద్ర, ఈ రెండింటి నుంచి వచ్చింది కృతంగా. అంటే ఈ కృష్ణ అన్న తుంగభద్ర మధ్యలో ఉండే రీజియన్ని పూర్వకాలం పాలేగల్లు అన్న రాజులు పరిపాలించేవారు. సో ఉయ్యలవాడి నరసింహారెడ్డి గారు ఇస్ ఆయన కూడా ఒక, మీరు 2 కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే చిరంజీవి గారి మూవీ వచ్చింది, ఆయన కూడా ఒక పాలేగల్. సో వాళ్ళు తినే కుజీన్ అన్నమాట ఇది. ఈ రాయలసీమ రాగి ముద్ద, నాటుకోడి, జొన్న రొట్టి, ఈ గోంగూర మాంసం ఎగురు, ఇవన్నీ వాళ్ళ కుజీన్. అంటే మన ట్రెడిషనల్ కుజీన్ని అలాంగ్ విత్ మిక్స్డ్ విత్ హైదరాబాదీ ప్యూర్ అండ్ అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అండ్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ మిక్స్ చేసి కృతంగా ఫుడ్ అనేది యునిక్ స్టైల్ ఆఫ్ ఫ్లేవరింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే మీ దగ్గర చాలా స్పైసీగా ఉంటుంది అని విన్నాను ఫుడ్, అంత స్పైసీ ఉంటుందా మరి? ట్రూ, కృతంగా ఈజ్ నోన్ ఫర్ ఇట్ స్పైసీనెస్. సో ఎవరైతే బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి తెలుసు కలం ఎలా ఉంటుందో. బట్ టు బి వెరీ ఫ్రాంక్, వైజాగ్ పీపుల్ కోసం వీ హ్యావ్ మిక్స్డ్ అండ్ వీ హ్యావ్ చేంజ్డ్ ద మెన్యూ అండ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద కృతంగా స్టైల్స్. సో ఇక్కడున్న లోకల్ ఫ్లేవర్స్కి తగ్గట్టుగా వాళ్ళ స్పైసీని అడ్జస్ట్ చేయడం కానీ, సో ఇవన్నీ మన లోకల్ లెవెల్ ఆఫ్ స్పైసీనెస్ లెవెల్స్ తీసుకురావడం జరిగింది. సో ద ఈవెన్ ద లోకల్స్ కెన్ టేస్ట్ ద అథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ కృతంగా విత్ దేర్ ఓన్ టేస్ట్ బట్. హైదరాబాద్ డిషెస్ వచ్చేటప్పటికి మా దగ్గర ఎక్స్క్లూజివ్గా పాయా సూప్ కానీ, పాయా కర్రీ కానీ, ఆల్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో వెన్ స్పెసిఫికలీ కమ్స్ టు బిర్యానీ, అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అనేది మనం ఇక్కడ తయారు చేస్తామండి. సో ద రెసిపీస్, ద ఎస్ఓపీస్, వాట్ ఎవర్ బి ద క్వాంటిటీస్, ఎవ్రీథింగ్ ఇట్స్ అ స్టాండర్డ్ ఫిక్స్డ్ మెన్యూ వాట్ వీ ఫాలో అండ్ ద ప్రొసీజర్. ఈవెన్ ద షెఫ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మాకు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే వండుతారు. మసాలాస్ కానీ అన్నీ కూడా దానికి తగ్గట్టుగానే వెళ్తాయి. సో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ మీరు సెపరేట్గా అడిగారు. సో ఇప్పుడు మీరు కానీ కిచెన్లో చూస్తే మా దగ్గర కిచెన్ కుకింగ్ వచ్చేటప్పటికి
నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్ని కూడా సెపరేట్గా ఉండడం అవుతుంది, వెజిటేరియన్ డిష్కి సెపరేట్గా ఉండడం అవుతుంది. సో మీకు దమ్ బిర్యానీ అనేది వెజిటేరియన్స్కి సెపరేట్ దమ్ బిర్యానీ వస్తుంది తప్ప చికెన్ దమ్ బిర్యానీలో ఉండే రైస్ తీసేవడం అన్న కాన్సెప్ట్ అయితే మా దగ్గర రాదు. సో ఎందుకు దాని వల్లనే ఆ ఫ్లేవరింగ్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది, మీకు నాన్ వెజ్ ఫ్లేవరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు మష్రూమ్ కానీ ఏదైనా కానీ పనీర్ కానీ ఎనీ ద హై వెజిటేరియన్ దమ్ బిర్యానీస్ ద రైస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కుక్డ్ సెపరేట్లీ అపార్ట్ ఫ్రమ్ ద నాన్ వెజ్ బిర్యానీస్. సో మీరు చెప్తుంటేనే చాలా ఎక్సైటింగ్ ఉంది, మా వాళ్ళు అంత పేరు టేస్ట్ చేసి చెప్తారా అని. సో ఫైనలీ మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సబ్స్క్రైబర్స్ ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ హైనీ హైదరాబాద్ అథెంటిక్ దమ్ ఫ్లేవర్స్ అండ్ రాయలసీమ అథెంటిక్ ట్రూ కుజీన్స్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ విజిట్ అస్ ఇన్ కృతంగ. మేము మీ స్పైస్ బర్డ్స్ని ఎంత టేస్ట్ చేయించగలమో వీ విల్ డూ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా మా ఛానల్ తరఫున వచ్చిన? డెఫినెట్లీ ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ అస్ అండ్ లెటర్స్ నో, వీ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అప్. సో నేను ఆయనతో మాట్లాడి ఎంత డిస్కౌంట్ ఇస్తారా అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ అయితే అక్కడ రెడీగా ఉన్నారు, సో వాళ్ళ చేత ఫుడ్ టేస్ట్ చేయించి రివ్యూ అయితే ఇప్పించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దినేష్ ఫస్ట్ మనం స్టార్టర్తో మొదలు పెడదాం. ఫస్ట్ మనం అపోలో ఫిష్ తిందాం, టేస్ట్ చేద్దాం. ఓకే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చెప్దాం. ఓకే అపోలో ఫిష్ చాలా బాగుంది, లైక్ ఆ ఫిష్ స్మెల్ లేకంట. ఓకే వీళ్ళు ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. అండ్ గైస్ ఎవరైతే లైక్ మీడియం ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు నార్మల్గా తినేయచ్చు. స్పైసీ వాళ్ళకి వీళ్ళు ఎక్కువ చిల్లీస్ చాప్ కాకుండా స్లైస్ వేస్తున్నారు. సో యూ కెన్ పిక్ ఇట్ అప్ చిల్లీస్ పిక్ చేసుకొని మీకు స్పైసీ కావాలంటే అలా తినండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పన్నీర్ వింగ్స్ ట్రై చేద్దాం, చూడడానికి కలర్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలాగుందో చూద్దాం. ఆంధ్రా పేరు తగ్గట్టు కర్నూల్ వింగ్స్ స్పైసీగా ఉంది కానీ కానీ స్లోగా ఆ స్పైసీ అనేది తెలుస్తుంది. అండ్ దానికంటే ఒక స్పెసిఫిక్గా ఆరోమా ఆంధ్రా కొంచెం చాలా బాగుంది. ఎవరు వచ్చినా స్పైసీనెస్ కోసం అయితే ఈ కర్నూల్ వింగ్స్ ట్రై చేయడం చాలా బెస్ట్. చాలా టేస్టీగా కూడా ఉంది, స్పైసీనెస్ కానీ మసాలా కానీ చాలా చాలా బాగుంది. రాగి సంగతి విత్ నాటుకోడి పులుసు ట్రై చేద్దాం ఎలా ఉందో. ఓకే ఓకే ఆంధ్రా రాగి సంకటి కూడా. ఓకే స్పెషల్ నాటుకోడి పులుసు, చికెన్ గ్రేవీ, నాటుకోడి పులుసు చాలా బాగుంది. బట్ స్పైసీగా లేదు కానీ మీడియంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఒక స్పెషల్ చట్నీ కూడా ఇచ్చారు కదా. అవును రా, మామూలు రాగి సంకటిలో ఎక్కడ ఇవ్వరు కదరా ఈ చట్నీ. చాలా బాగుంది కూడా చట్నీ కూడా. ఫస్ట్ టైం అనుకుంటా ఈ రాగి సంకటితో చట్నీ ఇవ్వడం అనే కాంబినేషన్ కూడా. బట్ చట్నీ కూడా కందిపొడి చట్నీ బాగుంది గైస్. రాగి సంగటి రాయలసీమ ఫుడ్ తినేవాళ్ళు నేను రికమెండ్ చేస్తా రాగి సంగటి విత్ నాటుకోడి నాటుకోడి పులుసు అలాంగ్ విత్ కందిపొడి చట్నీ. కందిపొడి చట్నీ మాత్రం మస్ట్ బ్రదర్, చాలా బాగుంది. చికెన్ సంగటి ట్రై చేద్దాం, ఇప్పుడు తినలేదు ఇలాగా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి. కానీ చూసావా ఈ గార్నిషన్ కూడా చాలా చాలా బాగుంది. అయితే ఒక డిజైన్ అది ఓకే నైస్ చేద్దాం, ట్రై చేద్దాం. చికెన్ సంగతి చాలా బాగుంది,
ఇందులో ఎస్పెషల్లీ ఆ చికెన్ చిన్న చిన్న కైమలా కొట్టి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసి చాలా మిక్స్గా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటది, ఇది కొంచెం చెప్పాలంటే లైక్ హలీంలా ఉంది కదా, కాకపోతే రాగి సంగడితో కాంబినేషన్ చాలా బాగుంది. బాగుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో, అంటే లైక్ స్పైసీనెస్ తెలుస్తుంది, అట్ ది సేమ్ టైమ్ ఎ బిట్ స్వీట్ తెలుస్తుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ ఎమోషన్ లాగా, ఓకే, స్పైసీ ఉంది, మైల్డ్ ఉంది, స్వీట్ ఉంది, చాలా బాగుంది గైస్. ఓకే, ఇక్కడికి కానీ వస్తే మాత్రం మీరు మాత్రం ఇది డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఫర్ ష్యూర్. బాగుంది. ఇప్పుడు మనం అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం, ఎలా ఉందో చెప్పాం. సరే, చాలా బాగుంది రైస్, ఎస్పెషల్లీ రైస్ చాలా బాగుంది, కూడా పొడిగా నా అంటుకోకుండా స్మూత్గా ఉంది. అండ్ చికెన్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది, ప్లస్ లోపల కూడా కొన్ని చోట్ల ఉడుకుండా ఉంటుంది కానీ చాలా స్మూత్గా ఉడికింది, తిన్నాను మెత్తగా నోట్లోకి కూడా వెళ్ళిపోతుంది. చికెన్ బాగుంది, చికెన్ కూడా లైక్ ఫ్లేవర్ కూడా దమ్ము, అది బాగా దమ్ము కూడా చేస్తుంది. కానీ రైస్ ఈ మసాలా లైక్ పేరు తగ్గట్టు అథెంటిక్ చికెన్ దమ్ బిర్యానీ బాగుంది. వి రికమెండ్ యూ గైస్ చికెన్ దమ్ బిర్యానీ, పేరు తగ్గట్టే మన హైదరాబాద్ స్టైలే ఉంది, మస్తుగా మజా చేయండి. బాగుంది కదరా వీళ్ళ సర్వింగ్ కూడా, లైక్ పంచకట్టి వేసుకొని ఒక ట్రెడిషనల్ తెలుగు లాగా గురుగారు పెడుతుంది మటన్ ఫ్రై బిర్యానీ. ఇది కూడా ఒకసారి టేస్ట్ చూసి మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను గైస్. మటన్ ఫ్రై బిర్యానీ చాలా బాగుంది గైస్. ఈ మటన్ అయితే చాలా మెత్తగా, అసలు మంచిగా టెండరైజ్డ్గా చాలా స్మూత్గా కుక్ అయింది, చాలా యమ్మీ ఉంది. చెప్పాలంటే ప్రతిదీ మీకు డిషెస్ ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అంటున్నాను. నేనైతే ఏది డిసప్పాయింట్ అవ్వలేదు, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. ఈ మటన్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మటన్ ఫ్రై బిర్యానీ తప్పకుండా తినండి. ఇక్కడ మన వాళ్ళకి ఫైనల్ టచ్ ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక మంచి డెజర్ట్స్ అయితే వచ్చాయి. సో డబుల్గా మీఠా గులాబ్ జామ్, ఇదేంటి బ్రదర్ చెప్పండి మీరు, పెన్నీ స్వీట్, పెన్నీ స్వీట్ అంటే రైస్ మిల్క్ విత్ డ్రై ఫ్రూట్స్తో చూసారా. సో డిఫరెంట్ డెజర్ట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. టేస్ట్ ఏ టేస్ట్ చేస్తారు ఫస్ట్ టేస్ట్ అని తర్వాత రివ్యూ తీసుకుంటా. ఫస్ట్ పెన్నీ స్వీట్ ట్రై చేద్దాం. ఓకే, ఎలా ఉంది బ్రదర్? చాలా బాగుంది భయ్యా, చాలా బాగుంది. సో ఫైనలీ అన్ని టేస్ట్ చేశారు కదా, మీకు బాగా నచ్చినవి రెండు చెప్పండి. నాకు బాగా నచ్చిందంటే అపోలో ఫిష్, చికెన్ సంగటి, గోట్ ఫ్రై పీస్ బిర్యానీ, సూపర్ 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 అంటే సూపర్. మరి మిగతావి? మిగతావి బాగున్నాయి, బట్ ఆ ఫ్లేవర్ అంతా బాగానే ఉంది. కానీ నేను కొంచెం ఎక్కువ స్పైసీ ఇష్టపడతా, అవి బాగా స్పైసీగా ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం ప్యారలల్గా టేస్ట్ కూడా ఉంది. నాకు కూడా అండి అపోలో ఫిష్ చాలా బాగుంది అండ్ కర్నూలు వింగ్స్ కూడా ఆ స్పైసీనెస్ కానీ చాలా ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. అండ్ చికెన్ సంగటి ఎప్పుడూ తినలేదు, ఆ టైప్ ఆఫ్ చికెన్ పీసెస్ చేసి చాలా బాగా చేశారు కూడా, చాలా బాగుంది. అంటే 7 ఇయర్స్ ఆస్ట్రేలియా ఉన్నారు కదా, ఇలాంటి ఫుడ్ ఈ 7 ఇయర్స్లో దొరికిందా? లేదు భయ్యా, ఈరోజే నోరు పవన్ మీద ఉంటుంది చాలా, అంటే ఫిదా అయిపోయాను. ఇన్ని రోజులు వీడు బిజీగా ఉన్నాడు, రా తీసుకెళ్ళలేదు ఎక్కడికి, బట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంది. ఫీల్ అవుతున్నాను, మీరు పోస్ట్ పెట్టగానే నన్ను పిలవడం, చాలా మా బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని రావడం, తను కూడా చాలా రోజు బయటకు వెళ్దాం, ఎక్కడ వెళ్దాం, ఏం తిందాం అని ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ రావడం, ఈ ఫుడ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ బాయ్.
థ్యాంక్స్ భయ్య, మా ఫ్రెండ్ది యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ వీళ్ళు హాస్పిటాలిటీ కంట మీ హాస్పిటాలిటీ మీది కూడా కేరింగ్ బాగా నచ్చింది. థ్యాంక్స్ బ్రదర్. మొత్తం ఫుడ్ అంతా ఇక్కడ ఉన్నది, మన వాళ్ళు హ్యాపీగా రావచ్చు ఫ్యామిలీస్తో అందరూ అంటారు. షూర్, మన వాళ్ళు హ్యాపీగా రండి, ఫుడ్ తినండి. అండ్ మర్చిపోకండి, భయ్య డిస్క్రిప్షన్లో ఒక పెడతారు, ప్రోమో పెడతారు, ఆ డిస్క్రిప్షన్ పెడితే మీ అందరికీ డిస్కౌంట్ వస్తుంది. సో వచ్చండి, రండి, ఈ అంబియన్స్ అట్మాస్ఫియర్ ఫేస్ చేస్తే తినండి. సో డిస్క్రిప్షన్లో కృతంగా ఎఫ్ఎల్జి ఒక ప్రోమో కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా, మీరు ఎంత బిల్ చేసినా ఆ ప్రోమో కోడ్ బిల్ చేసే ముందు మీరు చూపించాలి. చూపించినట్లయితే మీకు 10% అనేది డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. వచ్చే వారం మరో రెస్టారెంట్లో మరో సబ్స్క్రైబర్స్తో మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.